నమస్కారం జర్నలిస్ట్ పోస్ట్ కు స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని గెలుపు నల్లేరుపై నడకేనని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు ఇంకా 10 నెలలలోనే ఎన్నికలు రాబోతున్నాయి ఇటు ప్రతిపక్షాలు ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే వారి మధ్య ఎలాంటి అవగాహన ఒప్పందాలు లేవు వారీ ఎత్తులు చిత్తులు ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి గెలుపు వైసీపీ దేనని రాజకీయ విశ్లేషకులు మీడియాలో కొంతమంది ప్రతినిధులు మీడియా నుంచి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయని వైసీపీ శ్రేణులు చెప్తున్నారు ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం గత సాధారణ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేసి గెలిచిందని ఆ ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు కూడా రెట్టించిన విశ్వాసంతోటి ఉన్నాము ఖచ్చితంగా గెలుపు మాదేనని ధీమాతో వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా సంక్షేమం ప్రతి ఇంటికి సంక్షేమం అందుతుంది ప్రతి కుటుంబము జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతుంది కాబట్టి ప్రతి కుటుంబంలోని వారంతా జగన్ మోహన్ రెడ్డి మళ్ళా సీఎం కావాలి సీఎం కావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది ఇక 20 సంవత్సరాల వరకు తిరుగులేని నాయకుడిగా వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఉంటారనేటువంటి ఒక ధీమతో వైసీపీ శ్రేణులు ఉన్నారు అదే వారు వెల్లడిస్తున్నారు ఖచ్చితంగా వైసీపీ గెలుపు నల్లేరుపై నడక వంటిదే ఖచ్చితంగా మేము అధికారాన్ని సాధిస్తాం తెలుగుదేశము ఇటు జనసేన పార్టీ ఇంకా మిగిలిన పార్టీల మధ్య ఎలాంటి పొత్తులు ఒప్పందాలు లేవని వారికి సరైన అవగాహన లేదని సీట్ల విషయంలో వారికి ఒక గందరగోళం ఉందని వారు ఒక తాటి మీదకి వచ్చి ఒక మాట మీద నిలబడి పోటీ చేసే అవకాశమే లేదని అవి ఈ వార్తల్లో ప్రజల్లోంచి వచ్చినటువంటి స్పందనలో నుంచే మనకు అర్థమవుతుందని వారు అంటున్నారు వైసీపీ నాయకులు చూద్దాం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలా ఉండబోతుంది ప్రజా తీర్పు మరి పార్టీల నాయకులు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు మరి ప్రతిపక్షం ఎలా ఉంటుంది ప్రతిపక్షాలు లేవు వైసీపీకి ఈ మరి ఏ పార్టీలు అయితే రేపు పోటీ చేయబోతున్నాయో వాళ్ళు ఎలాంటి సిద్ధాంతాలు ఎలాంటి మేనిఫెస్టోతో ముందుకు వస్తారో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో ఎవరు అధికారమో మనం చూద్దాం మొత్తంగా వైసీపీ మాత్రం గెలుపు మాదే అనేటువంటి ధీమతో ఉన్నారు ఇది జర్నలిస్ట్ పోస్ట్ థ్యాంక్ యూ